ఈ రోజున నన్ను నిన్ను విడిపించడానికి మనం పడింది ఎక్కడ? ఇదిగో గుంటలో పడ్డాం, ఇదిగో భయంకరం జిగడగల ఊబిలో పడ్డాం. మానవాళి నట గుంటలో నుండి శాపములో నుండి విడిపించడానికి తన వాక్కును పంపాను. అది ఎందు వాక్యముండెను, వాక్యము దేవుని యొక్క ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆ వాక్యము కృపా సహిత సంపూర్ణుడిగా మన మధ్యలో ససేవిడై ప్రత్యక్షమయ్యను. వాక్యమును పంపాను అనే మాటకు అర్థం యేసే వాక్కు. యేసనే వాక్కును భూలోకానికి పంపాడు. యేసు చరిత్ర సుచరిత్ర కలిగింది. మాటల ఎందు గాని, ఆలోచనలు ఎందు గాని, నడక ఎందు గాని ఏ దోషం లేని వ్యక్తి అని బైబుల్ చాలా తేడాగా యేసుని గురించి చెప్పబడింది. యేసు లోకానికి వచ్చింది ఎందుకో తెలుసా? బాధలు కలిగిన దేశంలో నుండి, పడిన గుంటల్లో నుండి విడిపించడానికి కుమారుడికి అనుగ్రహించబడ్డాడు. అనుగ్రహించబడిన ఈయన తన జీవిత కాలం నీతిగా నడిచి తన ప్రాణాన్ని పెట్టి మనకు విడుదల కలుగు చేస్తూ ఉన్నాడు. మనిషి అట తానే దుష్ట ప్రవర్తన వలన బాధలను తెచ్చుకున్నాడట. కానీ యేసు దేవుడు కనికరించి మరలా ఇతన్ని సొంత బిడ్డలాగా అంగీకరించడానికి లోకానికి వచ్చాడు.